ఒక్కోసారి రోజా గారిని చూస్తుంటే ఏంటంటే, మామూలుగా బాలకృష్ణ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు హీరో, అదే క్యారెక్టర్కి సంబంధించి అంటే రెండో బాలకృష్ణకి సంబంధించి ఏమన్నా తీసుకోవాల్సి వస్తే రోజా గారిని తీసుకొచ్చినటువంటి కోణంలో సోషల్ మీడియాలో ట్రోల్ మొదలైంది. ఎందుకనంటే పవర్ఫుల్ డైలాగులు చెప్పడంలో, పంచి డైలాగులు చెప్పడంలో బాలకృష్ణ గారు ఎంత నిష్ణాతనో మనకు తెలిసినటువంటి చాలా బాగా చెప్తారు, అద్భుతంగా చెప్తారు అసలు. మరి అలాంటి డైలాగులు లాంటివి రాజకీయాల్లో ఉపయోగించేంత విధానం ఖచ్చితంగా రోజా గారికి ఉందని చెప్పలేటువంటి స్థితి లేదు. అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మరి బాలకృష్ణ గారిని ఫాలో అవుతుందో తెలియదు, కానీ మొత్తానికైతే అవుతుంది అనేటువంటి కోణంలో సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయింది. ఎందుకనంటే మరి ఈరోజు నారావారి గుండెల్లో రీసౌండ్ రావాలనేటువంటి కోణంలో ఆమె మాట్లాడినటువంటి మాట అంటే ఎందుకు చూద్దాం. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ సీఎం జగన్ను ఆకాశానికి ఎత్తేశారు. మహిళలు అడగకుండానే జగన్ ఎంతో చేశారని కొనియాడారు. మహిళలందరూ జగన్కు జయకూడుతున్నారని, ఆ సౌండ్కు చంద్రబాబు గుండెలో రీసౌండ్ రావాలని చెప్పారు. మహిళా సాధికారతను జగన్ అవకాశం కల్పించారని అన్నారు. మరి ఎందరో నాయకులు వచ్చిపోయారు కానీ మరి వారెవరు కూడా సాధించలేని దాన్ని జగన్ చేసి చూపించారని చెప్పి చెప్పారు. మరి అసలు జగన్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు టీంకు లేదని అన్నారు. నారావారి నరకాసుర పాలనను రాష్ట్రంలో మహిళలందరూ గమనించారని చెప్పారు. మహిళలపై దాడి చేసినటువంటి చరిత్ర టీడీపీదేనని మరి రోజా గారు చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే మహిళా దినోత్సవం రోజు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని మిగతా వారిని కూడా మరి విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో బాగా పేలినటువంటి డైలాగ్ ఏంటంటే నారావారి గుండెలో రీసౌండ్ అనేటువంటి కోణంలో మాట్లాడినటువంటి డైలాగ్. మరి ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా మరి ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏమైతే